గాలిద్వారా వ్యాపించే వ్యాధుల గురించి, నెక్స్ట్ క్షయవ్యాధి గురించి తెలుసుకున్నాము. మరి క్షయవ్యాధికి సంబంధించిన వ్యాధి కారకము ఏంటంటే మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అని చెప్పి ఈ వ్యాధి ద్వారా మనకు క్షయ అనేది వస్తుంది. ఇంకో ఒకటి ఇది ఏ దారి నుంచి వస్తుంది అంటే మన ఉప్పుస క్షయం ఉంటుంది కదా, దాని నుంచి ప్లస్ కీళ్ళ నొప్పులు ఎముకలు నుంచి మనకి వ్యాధి అనేది సంక్రమిస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం పాశ్చరైజ్ చేసిన పాలను పానీయాలను ఎక్కువగా తీసుకోవాలన్నమాట. వాటిని జంతువులకు కూడా సరిగా అంటే టీబీ ఉన్న జంతువుల నుంచి కూడా మనం పాలు తీసుకుంటే కూడా మనకి వ్యాధి అనేది సంక్రమిస్తుంది. అయితే మనిషి మళ్ళీ వ్యాధి వచ్చిన మనిషి 1 నుంచి 3 వారాల వరకు దగ్గుతూ ఉంటాడు. అది కఫంతో కూడిన దగ్గు ప్లస్ నిద్రలో బాగా చెమటలు వస్తాయన్నమాట. ఈ డాక్టర్ సలహా మేరకు మనకు ఇది మనకు వ్యాధిని నిరోధించవచ్చును. అండ్ ప్లస్ ఈ మౌంటైన్ టెక్స్ట్ రక్తం పరీక్ష అని చెప్పి మనకు చేస్తారు కఫంతో కూడింది. మౌంటైన్ టెక్స్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ప్రతిచర్య జరుగుతుంది అనమాట, అక్కడ ఉబ్బుతుంది. అది వచ్చినప్పుడే మనకు క్షయవ్యాధి ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకా బీసీజీ వ్యాక్సిన్ అంటే మనకు 1 నెలలోపు పిల్లలకి మనకి ఇక్కడ కండరం ద్వారా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. దాని నుంచి కూడా మనం ముందస్తు చర్యగా దీన్ని తీసుకెళ్ళవచ్చు ఈ వ్యాధిని. నెక్స్ట్ మనకు అంటుకలిగిన అంటే తిన్న వాళ్ళ నుంచి మనకు తిను పదార్థాలన్నీ కొంచెం వాళ్ళకి దూరంగా ఉండాలి, దాని నుంచి కూడా నిరోధించవచ్చు. థ్యాంక్ యూ.